Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Matale Pawan Noti Venta A Mudra Cheripeskura Darina Poye Chatano Netineskodalo Janasena Adhineta Pawan Kalyanano Minchinavaru Leru ఇప్పటికే పవన్ పైన చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడనే ముద్ర బలంగా పడిపోయింది. వీలైతే దానిని చెరివేసుకోవడానికి ప్రయత్నించాల్సిన పవన్ పదే పదే తాను దత్తపుత్రుడనే అనేటట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు ఏవైతే ఆరోపణలు విమర్శలు చేస్తారో వాటినే కొద్ది రోజుల తర్వాత పవన్ రీమేక్ చేస్తూ ఉంటారు. సొంతంగా ఆరోపణలు విమర్శలు చేసేంత సీన్ తనకు లేదని చాలాసార్లే నిరూపించుకున్నారు. అందుకనే చంద్రబాబు ఆరోపణలనే తిరిగి పవన్ చేస్తూ ఉంటారు. దాంతో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు మాత్రమే పవన్ పార్టీ పెట్టారనే విషయం జనాలలో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పవన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే శ్రీలంక నుండి తమిళనాడుకు గంట దూరం, శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి కోతవేటి దూరం, ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం గడప గడపకు ఎమ్మెల్యేలను పంపడం కాదు చేయవలసింది, మీరు చేసిన అప్పుల నుండి ఆంధ్రప్రదేశ్ను దూరం జరిపే ప్రయత్నం చేయండి అని అన్నారు. నిజానికి ఇలాంటి ఆరోపణలే చంద్రబాబు చేస్తున్నారు. శ్రీలంకలో అప్పులకు ఏపీలో అప్పులకు అసలు పోలికే లేదన్న విషయం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు చెబుతారు. శ్రీలంక అనేది దేశమైతే ఏపీ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే. కాబట్టి శ్రీలంకలో పరిస్థితి ఏపీలో ఎప్పటికీ రాదు. శ్రీలంకలో పరిస్థితి దేశంలో వస్తే అప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అంతే. ఇదంతా తెలియకుండానే చంద్రబాబు అంటున్నారు. కాబట్టే తను కూడా అదే ఆరోపణలను పవన్ చేసేశారు. చంద్రబాబు ఆరోపణలే తప్పని ఆర్థికవేత్తలు అంటుంటే మళ్ళీ అవే ఆరోపణలను పవన్ చేయడమే విచిత్రం. ఇక్కడే పవన్కు విషయ పరిజ్ఞానం లేదని అర్థమైపోయింది. నిజంగానే పవన్ అప్పుల విషయంలో బాధపడుతూ ఉంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులెన్నో ముందు తెలుసుకోవాలి, లేదా ఆ విషయంపై చంద్రబాబునే ప్రశ్నించాలి. అలాగే నరేంద్ర మోదీ సర్కారు చేసిన అప్పులెన్నో తెలుసుకోవాలి. మన దేశం అప్పు సుమారు 1.24 కోట్ల రూపాయలు. దేశం మొత్తం మీద అప్పులేని రాష్ట్రం ఏదైనా ఉంటే పవన్ చూపించగలరా?